हाय फ्रेंड्स, मनलो चाला मंदिकि करोना वैरस व्याप्ति निवारणकु ए मास्कुलु धरिंचालो ए मास्कुलु धरिंचकूडदो अने विषयंपै सरियैन अवगाहन लेदु। अयिते वर्ल्ड हेल्थ ऑर्गनाइजेशन मास्कुल विनियोगंपै अवगाहन कलिगिंचेंदुकु प्रपंचव्याप्तंगा उन्न इन्फेक्षन् प्रिवेंशन अंड कंट्रोल इन्स्टिट्यूट्स की संबंधिंचिन 80 मंदि एक्सपर्ट सभ्युलतो कूडिन बृंदंतो चर्चलु जरिपि కొన్ని సూచనలను ప్రజలకు అందజేసింది। ఈ సూచనలను ఇప్పుడు మనం తెలుసుకుందాం। ముందుగా మాస్కులలో రకాలు గురించి తెలుసుకుందాం। మార్కెట్లో మాస్కులు మూడు రకాలుగా లభ్యమవుతున్నాయి। ఒకటి మెడికల్ మాస్కులు లేదా సర్జికల్ మాస్క్స్, రెండు రెస్పిరేటరీ మాస్క్, వీటిని N95 మాస్కులు అంటారు, మరియు గుడ్డ మాస్కులు। మెడికల్ మాస్కులు లేదా సర్జికల్ మాస్కులు మూడు రకాల పొరలతో తయారు చేయబడిన సింథటిక్ మెటీరియల్స్. ఇవి వివిధ రకాల థిక్నెస్లలో దొరుకుతాయి। ఇవి మాస్క్ ధరించిన వారి నోటి తుంపర్లను ఎదుటివారిపై కానీ వాతావరణంలోనికి కానీ పడకుండా నిరోధిస్తాయి। అదేవిధంగా ఇన్ఫెక్షన్ ఉన్నవారి నోటి తుంపర్లు మాస్క్ ధరించిన వారి ముక్కు మరియు నోటి ద్వారా లోపలికి ప్రవేశించకుండా అడ్డుపడతాయి। అయితే ఈ మాస్కులు ధరించే ముందు మరియు తీసివేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి। ఈ మాస్కులు ముక్కు పైభాగం నుండి గడ్డం క్రింది భాగం వరకు టైట్ గా ధరించాలి। మాస్క్ ధరించిన తర్వాత పదే పదే మాస్కులను తాకరాదు। మాస్క్ కొద్దిగా తడిగా అవగానే వాటిని తీసి వాటి స్థానంలో పొడిగా ఉండే మాస్కులను ధరించాలి। మాస్కులు ధరించడమే కాకుండా చేతులను శుభ్రపరచుకోవడం మరియు వ్యక్తిగత దూరం కనీసం 1 మీటర్ ఉండేలా చూసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు। ఇప్పుడు రెండవ రకం మాస్కుల గురించి తెలుసుకుందాం। వీటిని రెస్పిరేటరీ మాస్కులు లేదా N95, N99, FFP2, FFP3 అని మార్కెట్లో పిలుస్తారు। ఈ మాస్కులు కేవలం COVID-19 పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్న హెల్త్ వర్కర్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది। వీటిని సాధారణ ప్రజలు వాడటం వల్ల హెల్త్ వర్కర్స్ కి ఈ మాస్కుల కొరత ఏర్పడుతుంది। ఈ మధ్య కాలంలో కొంతమంది వాల్వ్ ఉన్న రెస్పిరేటరీ మాస్కులను వాడుతున్నారు। WHO ఈ మాస్కుల వాడకాన్ని సిఫార్సు చేయలేదు। ఇప్పుడు మూడవ రకమైన గుడ్డ మాస్కుల గురించి తెలుసుకుందాం। గుడ్డ మాస్కులు లేదా క్లాత్ మాస్కులను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో కూడా చాలా దొరుకుతాయి। వీటిని మనం వాష్ చేసుకొని తిరిగి వాడుకోవచ్చు। కానీ కొన్ని స్టడీస్ నుంచి తెలిసింది ఏంటంటే ఈ గుడ్డ మాస్కులు ధరించిన హెల్త్ వర్కర్స్ లో COVID-19 వ్యాధి త్వరగా సోకడమే కాకుండా వాళ్ళు రికవర్ అవడానికి పట్టిన సమయం చాలా ఎక్కువగా ఉంది। అంతేకాకుండా గుడ్డ మాస్కులు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి అని ఇప్పటి వరకు ఎటువంటి రీసెర్చ్ నిర్ధారించలేదు। ప్రస్తుతానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర ఈ గుడ్డ మాస్కుల వినియోగంపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు। ఒకవేళ వస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటి వాడకంపై ప్రకటన చేస్తుంది। ఇది ఇలా ఉండగా ఈ మధ్య కొంతమంది విరివిగా హ్యాండ్ గ్లౌస్ వాడుతున్నారు। WHO హ్యాండ్ గ్లౌస్ వాడకాన్ని రికమెండ్ చేయటం లేదు। గ్లౌస్ వాడడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుందని WHO చెప్తుంది। హ్యాండ్ గ్లౌ వేసుకున్న వాళ్ళు వైరస్ ఉన్న ప్రదేశాలని తాకి ఆ ఇన్ఫెక్షన్ని ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి కారణభూతమవుతున్నారు। అందువలన హ్యాండ్ గ్లౌ వాడకాన్ని మానివేయాలి। దానికన్నా సర్జికల్ మాస్కులు ధరించి చేతులను పదే పదే శుభ్రపరచుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। బాయ్।